हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोज मन टॉपिक वच्चेसेंटे टॉप मोस्ट फाइव डिफरेंस बिटवीन रिच माइंडसेट पीपल एंड पुअर माइंडसेट पीपल। सो ई वीडियो स्पेशल गा एवरैते वार जीवित सक्सेस अव्वालनुकुंटुन्नारो सो वाल कोसम ई वीडियो चाला अंटे चाला यूज अवुतुंदन्नमाट। सो इक लेट एंदुकु वीडियोलोकि वेल्दाम। सो स्टेप नंबर वन वच्चेसि रिच पीपल थिंक अबौट इन्वेस्टिंग मनी एंड पुअर पीपल थिंक अबौट स्पेंडिंग मनी। అంటే రిచ్ పీపుల్ మనీని ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ బిజినెస్ సర్కిల్ పెంచుకోవడానికి, అలాగే దే వాంట్ టు బికమ్ మోర్ రిచ్. పూర్ పీపుల్ వారి దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళకు కావాల్సిన న్యూ డ్రెస్సెస్ కానీ లగ్జరీ కార్స్ కానీ కొనుక్కుంటారు. సో దాని ద్వారా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ ధనవంతులు కాలేరు. సో మీరు రిచ్ అవ్వాలనుకుంటే స్టార్ట్ టు ఇన్వెస్ట్ మనీ, నాట్ టు స్పెండ్ టు మనీ. సో స్టెప్ నెంబర్ టూ వచ్చేసి rich peoples are lifelong learners and poor peoples stop learning as soon as they get degree. rich peoples vaalla life lo vaallu success aina kuda variki edo okati nechukovalani untundi and vaaru kaaliga undakunda edo okati nechukuntune untaru. so they are lifelong learners. and poor people em chestarante vaallu ento twaraga degree complete cheyal anukuntaru, alage kaaliga unnapudu parties ki vellalani anukuntaru. so veellu lifelong learners kaadu anamata. స్టెప్ నెంబర్ త్రీ వచ్చేసి రిచ్ పీపుల్ అడ్మైర్ అండ్ కంప్లిమెంట్ అదర్స్, పూర్ పీపుల్ క్రిటిసైజ్. అంటే రిచ్ పీపుల్ ఎదుటివారి సక్సెస్ని ఎంకరేజ్ చేస్తారు, అలాగే వారిని వారి విజయాల వైపు వెళ్ళడానికి ప్రోత్సహిస్తారు, వాళ్ళను మెచ్చుకుంటారు. అండ్ ఇక్కడ పూర్ పీపుల్ ఏం చేస్తారంటే ఎదుటివారు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేరు అనమాట, కుళ్ళుకుంటారు, అసహ్యపడుతుంటారు, వారిని క్రిటిసైజ్ చేయడానికి చూస్తారన్నమాట. స్టెప్ నెంబర్ ఫోర్ వచ్చేసి rich people take actions to achieve their goals and poor people make excuses. అంటే రిచ్ పీపుల్ వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటారో దానికోసం నిరంతరం శ్రమిస్తారు, దాన్ని ఎలా అచీవ్ చేయాలని. అండ్ వాళ్ళకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట వారి గోల్స్ పైన, అలాగే వాళ్ళు దేనికోసం ఆలస్యం చేయకుండా వాళ్ళ గోల్స్ వైపు జర్నీ చేస్తారు. అండ్ పూర్ పీపుల్ వచ్చేసి దే విల్ మేక్ ఎక్స్క్యూసెస్. ఎలా అంటే ఇప్పుడు వారి కళ్ళ ముందే ఎన్నో అవకాశాలు ఉన్నా వాళ్ళు దానిలో కూడా ఏదో ఒక లోపాన్ని చూస్తారన్నమాట. అండ్ వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. సో వాళ్ళు ఏమి చేయలేక తప్పించుకోవడానికి ఎక్స్క్యూసెస్ అనేది చెప్తారన్నమాట. స్టెప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి రిచ్ పీపుల్ హ్యావ్ ప్లాన్ టు గెట్ దెమ్ అండ్ పూర్ పీపుల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏదైనా సాధించాలి అనుకుంటే, అంటే వాటిని సాధించడానికి అవకాశాల కోసం ఎదురు చూడరు, వాళ్ళు ఒక కొత్త అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారు. అండ్ పూర్ పీపుల్ వచ్చేసి ఏముంది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అని వేరే వాళ్ళ పైన ఆధారపడుతూ ఉంటారన్నమాట. సో బీ ఏ రిచ్ మైండ్ సెట్ పర్సన్. సో ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉంది, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే రిచ్ అవుతారు అని దాని గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. Please do subscribe to my channel and keep supporting me, friends.